ಸ್ತನಗಿರಿ ತಟೀ ನೀಳಾತುಂಗಸ್ತನಗಿರಿ ತಟೀ ಸುಪ್ತಮುದ್ವಾಧ್ಯ ಕೃಷ್ಣಂ ಪಾರಾಧ್ಯಂ ಸ್ವಂ ಶ್ರುತಿ ಸತ ಶಿರಸ್ ಸಿದ್ಧ ಮಧ್ಯಾಪಯಂತಿ ಸ್ವೋಚ್ಛಿಷ್ಟಾಯಾಂ ಸೃಜನಿ ಗಳಿತಂ ಯಾಬಲಾತ್ ಕೃತ್ಯ ಭುಂಕ್ತಿ ಗೋದಾತಸ್ಯೈ ನಮಯಿದಮಿದಂ ಭೂಯೇ ವಾಸ್ತು ಭೂಯಃ శ్రీవిల్లి పుత్తూరు అనే ఊరిలో విష్ణుచిత్తులు అనే పేరుగల ఒక భక్తుడుండేవారు. ఆ ఊరి దైవమైన వటపత్రసాయికి రోజూ తులసిమాలికలు కట్టి సమర్పిస్తూ ఉండేవారు. ఆయనకు తులసివనంలో గొప్పు తవ్వుతుండగా ఒక బాలిక దొరికింది. ఆమెయే ఆండాళ్ గోదాదేవి. జనకునికి సీతాదేవి దొరికినట్లుగా తనకు దొరికిన ఈ బాలికను విష్ణుచిత్తులు గోదై అని పిలిచి అల్లారుముద్దుగా పెంచసాగారు. బాల్యం నుంచి భక్తి వైరాగ్యాలు కలిగి భగవంతునియందే ఆసక్తి కలిగి ఉండేది. కృష్ణుడినే వివాహం చేసుకొనవలెనని సంకల్పించింది. ఆ కోరిక తీరాలంటే పూర్వం గోపికలు కాత్యాయని వ్రతం చేశారని పెద్దల వలన తెలుసుకుని తానుకూడా మార్గశీర్ష స్నానరూపమగు ధనుర్మాస వ్రతమును ఆచరించింది. అదియే 30 పాసురాలతో కూడిన తిరుప్పావై దివ్య ప్రబంధం. తాను ఆ వ్రతమును ఆచరించి మనము కూడా భగవంతుని పొందాలనే కోరికతో గోదాదేవి మనకు అందించిన గ్రంథం ఈ తిరుప్పావై, అనగా శ్రీవ్రతం. తిరు అనగా శ్రీ, పావై అనగా వ్రతం, శ్రీప్రదమైన వ్రతం. ధనుర్మాసంలో ఉపనిషత్ సారమైన ఈ తిరుప్పావైని గానం చేస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజు పాసురాన్ని నేర్చుకుందాం. வெல்லும் வெல்லும் சீர் சீர் கோவிந்தா கோவிந்தா உந்தன்னை உந்தன்னை பாடி பாடி பறைகொண்டு பறைகொண்டு யாம் யாம் பெரும் சம்மானம் பெரும் சம்மானம் நாடு புகழும் நாடு புகழும் பரிசினால் பரிசினால் நன்றாக நன்றாக சூடகமே சூடகமே தோள்வளையே தோள்வளையே தோடே தோடே செவிப்பூவே செவிப்பூவே பாடகமே பாடகமே நின்றனைய நின்றனைய பல்கலனும் பல்கலனும் யாம் அணிவோம் யாம் அணிவோம் ஆடையுடுப்போம் ஆடையுடுப்போம் அதன் பின்னே அதன் பின்னே பால் சோறு பால் சோறு மூட மூட நெய் பெழுது நெய் பெழுது முழங்கை முழங்கை வழிவார வழிவார கூடி இருந்து குளிர்ந்து ஏலோர் எம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம். ఈరోజు ధనుర్మాస వ్రత ఫలాన్ని చెప్పే పాసురం. గోపికలు ఈ పాసురంలో ఈ వ్రతమును ఆచరించడం వలన తాము పొందగోరే ఫలాన్ని కృపచేయమని శ్రీకృష్ణుని కోరుతున్నారు. ఈ తిరుప్పావై ఒక ధ్వని కావ్యం. పైకి కనిపించే అర్థం కాక ఆంతరంగా ఉపనిషత్ సారం ధ్వనిస్తుంది. ఈ పాసురం నుంచి 3 పాసురాలలో గోవిందా అని పిలుస్తారు.
తనతో కలవని శత్రువులను కూడా జయించే కళ్యాణ గుణములు కల గోవింద, లోకులందరూ పొగిడేటట్లుగా మాకు నీవు సన్మానం చేయాలి. చేతులకు గాజులు, బాహువులకు దండకడియాలు, చెవి క్రింద దుద్దులు, కర్ణపూలు, కాలి అందెలు, చీరలు కావాలి. నేతితో కూడిన పరమాన్నమును నీతో కలిసి మేమందరం భుజించాలి. అదే మా కోరిక అంటున్నారు.